దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యము ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు, దేవుడు మీ పట్ల అనేక అద్భుతాలు జరిగిస్తున్నాడని మాకు తెలియజేస్తున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ చెల్లించుకుంటున్నాం. ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లించుకుంటున్నాం, ఎందుకంటే ఆయన మన కన్నీటిని తుడిచే దేవుడు, మన కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు, మనతో ఉండే దేవుడు. ఈ లోకమంతా ఇచ్చిపెట్టేస్తారు, కానీ మనుషులు మనల్ని ప్రేమిస్తామని చెప్తారు, కానీ ఈ లోకమంతా మనల్ని మోసం చేసి విడిచిపెట్టేస్తారు. కానీ దేవుడు విడిచిపెట్టని దేవుడు, మనతో ఉండే దేవుడు. మనమంతా ఈ లోకమే కావాలని మనం ప్రయాసపడుతూ ఉన్నాం, కానీ మనం ప్రభువుని వెతికినప్పుడు హృదయమందు సంతోషం కలుగుతుంది. ప్రభులో మనం ఉన్నప్పుడు కష్టాలు కలుగుతాయి. అందుకే యోబు అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు అన్నాడు. అవును, ఆయన సజీవుడు, మనతో ఉన్నాడు. ఆయన కష్టాలు కలగలేదా? యోబుకి శ్రమలు కలగలేదా? ఎంతో భక్తిగా ఉన్నాడు. బిడ్డలు పాపం చేస్తారేమో అని అరుణోదయాన్ని లేచి ఆయన బిడ్డల కొరకు ఒక్కొక్కరి కొరకు బలి అర్పించాడు. కానీ సాతానుడు ప్రవేశించలేదా? ఆదాము అవ్వ కూడా వారు దేవునితో ఉండాలని వారు ఇష్టపడుతున్నప్పుడు సాతానుడు వారి కుటుంబంలో ప్రవేశించలేదా? మరియు సమస్తాన్ని పోగొట్టుకున్నారు, శపింపబడ్డారు. ఆదాము అవ్వలు శపించాడు దేవుడు, కానీ మళ్ళీ తిరిగి ఆయన పోలికగా మనల్ని రూపించాడు కాబట్టి మళ్ళా ఆయన దగ్గరికి మనల్ని చేర తీసుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఆయనతో ఉండాలని, ఆయనతో జీవించాలని, ఆయన కొరకు మనం బ్రతకాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, ఆయన కొరకు నువ్వు ఉండాలని, ఆయనతో ఉండాలి, సంతోషంగా ఉండాలని. కష్టాలు వచ్చినాయి, అందుకే అన్నాడు యోబు అంటున్నాడు, శ్రమలు కలిగి యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనేను, యెహోవా నామమునకు స్తుతి కలుగుని గాక. స్తుతి చెల్లించాడు, ప్రతి విషయంలో స్తుతి చెల్లించారు పౌలు భక్తులు. పౌలు శీలలు మరి కొట్టి జైల్లో పడేసినప్పుడు వాళ్ళు దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవుడు వాళ్ళ పట్ల అద్భుత కార్యాలు జరిగించాడు. నీ పట్ల కూడా ప్రభు నిన్ను స్తుతించినప్పుడు, కష్టాలందు వేదనలందు బాధలందు నువ్వు స్తుతించినప్పుడు దేవుడు నీ తప్పకుండా నీతో ఉంటాడు. నాకు కూడా అంతే, ఎన్ని శ్రమలు కలిగినా బాధలు కలిగినా ఊరికే పాడుకుంటూ ఉంటాను, చప్పట్లు కొట్టుకుంటూ పాడుకుంటాను. ఎంత మంచి దేవుడు వేసాయా, నా చింతలన్నీ తీరిపోతాయా నీలోనే అని పాడుకుంటాను. యేసు రాజా, నీ భవనంలో రేయింబవళ్ళు వేచి ఉంటానయ్యా, నిన్ను స్తుతించి ఆరాధిస్తాను, నా చింతలు మర్చిపోతానని పాడతాను. యేసు రాజా నీ భవనములో రేయింబవళ్ళు వేచి ఉందును, నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను అని పాడుకుంటాను. నా చింతలన్నీ మర్చిపోతాను. బాధలు కలిగితే, శ్రమలు ఉంటాయి, మానవులకు ఉండకపోతే ఎవరికి ఉంటాయండి? మనకే ఉంటాయి, మన చింతలు. మంచి అబ్బా తండ్రి అని ఏడుస్తాను, అబ్బా తండ్రి నాకు సహాయం చేయండి అయ్యా, ఆరాధన నీకే ఆరాధన అయ్యా, నీకే మా స్తుతి అయ్యా, అబ్బా తండ్రి నాకు సహాయం చేయి ప్రభువా అని. కానీ నీ భవనంలో ఉంటానయ్యా, నీ సన్నిధిలో ఉంటానని పాడుకుంటాను. యేసు రాజా నీ సన్నిధిలో రేయింబవళ్ళు వేచియుందును అని పాడుకుంటాను. అబ్బా తండ్రి ఈ కష్టాలు వచ్చినాయి, అబ్బా తండ్రి నాకు సహాయం చేయి తండ్రి, నాయన నాకు బాధలు కలిగినాయి అయ్యా, నాకు సహాయం చేయండి అని. ఈ కొన్ని పాటలు పాడడం ద్వారా మనసు ఎంత తేలికైపోతుంది. ఓ కన్నీరు కారుస్తాను, కార్చి కార్చి కార్చక ప్రార్థన ముగించుకున్నాక ఎంత తేలికైపోతుందో నా హృదయం. కాబట్టి నా ప్రియబిడ్డ, నువ్వు కూడా అలాగ ఉండాలని నేను ఇష్టపడుతున్నాను. మనుషులకు చెప్పుకోవడం వలన వాళ్ళు మనల్ని గేలి చేస్తారు, మనల్ని అవమానపరుస్తారు, మన పైన అపనిందలు ఇస్తారు. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు, మనం చెప్తే ఆయన వింటాడు. అందుకే పునరుత్థానుడయ్యాడు, అందుకే నీ వేదన చూడడానికి ఆయన ఈలోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? నువ్వు రక్షించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నా ప్రియబిడ్డ, అనేక మంది వేదనతో ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటారు, అమ్మా నా కొరకు ప్రార్థించండి. నా ప్రార్థన కన్నా మీ ప్రార్థన గొప్పది. ఎవరు కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో దేవుడు సహాయం చేస్తాడు.
అందుకే అనేక పాటలు పాడుకుంటూ ఉంటాను. ఎంత సంతోషం అనిపిస్తూ ఉంటుందో నాకు పాటల్లో స్తుతించడం. ఎందుకంటే నేను పాటలు పాడుతున్నప్పుడు ఒక రోజుని మా రెండో బాబు, ఈ టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్న బాబు లైన్ ఇన్ జస్టిస్, ఆ బాబుకి చిన్నగా ఉన్నప్పుడు సడన్గా ఉండి అంటే 7-8 సంవత్సరాలు అప్పుడు మోషన్స్ అయ్యి సడన్గా కాళ్ళు పడిపోయినాయి. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే పోలియో వచ్చింది అన్నారు. పోలియో వచ్చిందమ్మా, మీ బాబుకి ఇంకా కాళ్ళు రావు అన్నాడు. కానీ నేను కూర్చోపెట్టి ముందర కూర్చోపెట్టుకొని, ఎందుకంటే మా నాన్నకు కూడా కాళ్ళు పడిపోయినాయి, పెరాలసిస్ వచ్చింది. మా నాయనకైతే పెరాలసిస్ వచ్చింది, కాళ్ళు చేయబడిపోయింది. 11 మంది చనిపోయారు మా తల్లి ప్రార్థనతో. మా నాయనకు 40 దినాలు మా అమ్మ ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు మా నాయనకు కాళ్ళు చేయొచ్చేసింది. చూసారా, అది నేను జ్ఞాపకం చేసుకున్నాను. మా తల్లి ఎంతో కన్నీటి ప్రార్థన చేసేది, తెల్లవారుజాములు లేసి ప్రార్థన చేసేది మా తల్లి ప్రార్థన. మా నాయన ప్రార్థించేవాడు. ఇద్దరు కలిసి మరి తాళాలు కొట్టుకుంటూ తెల్లవారుజాము మా నాయన హార్మోనియం వాయిస్తూ, మా అమ్మ తాళాలు కొడుతూ చిరుతలు కొడుతూ దేవుణ్ణి ఓ స్తుతించేవాళ్ళు. నాకు అప్పుడు తెలిసేది కాదు, ఎన్నో శ్రమలున్నా బాధలున్నా ఇబ్బందులు కలిగిన దేవుణ్ణి స్తుతించేవారు వాళ్ళు. తెల్లవారుజామును లేసి అద్భుతాలు జరిగేవి మరి మా చిన్నగా ఉన్నప్పుడు. కాబట్టి నేను అదే అనుకున్నాను, నా బాబు కాళ్ళు పడిపోయినప్పుడు మా అమ్మ మా నాయన ప్రార్థించారు కదా, మా అమ్మ నాయన 7 పాటలు పాడి స్తుతించారు కదా అని నేను పాటలు పాడి దేవుని స్తుతిస్తున్నాను. కాళ్ళు పడిపోతే డాక్టర్ కాళ్ళు రావని చెప్పాడు. కానీ నేను నా దేవుడు, నా గొప్ప దేవుడు, నా జీవం గల దేవుడు, పునరుత్థానుడైన దేవుడు, నీవు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతుందని చెప్పిన గొప్ప దేవుని మాటలు పట్టుకున్నాను. పాటలు పాడి దేవుని స్తుతిస్తున్నాను. 7 పాటలు పాడాను, లైన్గా 7 పాటలు పాడాను. 7వ పాటలు పాడుతున్నప్పుడు నా కొడుకు ఎప్పుడైతే నడవని డాక్టర్లు చెప్పారో దేక్కుంటా ఇట్లా నడుస్తూ ఉన్నాడు, రోజంతా దేక్తూనే ఉన్నాడు నా కొడుకు. నిజంగా ఎంత ఏడుపు వచ్చేసింది, అయ్యో దేవా ఏంటి ప్రభ్వా, ఈ పరీక్ష ఏంటి ప్రభ్వా, నా కొడుకుకి కాళ్ళు రావా, డాక్టర్ రావన్నాడు. కానీ నువ్వు జీవం గల దేవుడు, తప్పకుండా ఇస్తావు, స్వస్థపరుస్తావు, స్వస్థపరిచేవా నేనే అన్నావు. కాబట్టి నా బిడ్డకి ఇవన్నీ నేను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, పాటలు పాడుతున్నాను. నా చింతలన్నీ ఆయన పైన వేశాను, ఆయన సన్నిధిలో ఉండి కుమ్మరిస్తూ ఉన్నాను. వెంటనే నా కొడుకు లేచి డాన్స్ చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా హల్లెలూయా, అలాంటి అద్భుతం నీకు కావాలా? ఎప్పుడు చూసినా కొంతమంది మొక్కలు చూస్తే ఎప్పుడు చూసినా కష్టాలండి, బాధలండి, ఇబ్బందులండి, రోగం అండి, బీపీ అండి, షుగర్ అండి, హార్ట్ ప్రాబ్లం అండి అని ఓ భయపడిపోతూ ఉంటారు. భయపడకంటున్నాడు ఆయన, నేనెప్పుడు భయపడను. ఎందుకో తెలుసా, నా జీవం గల దేవుడు, నా విమోచకుడు సజీవుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను ఎన్నడూ భయపడను. ఎందుకో తెలుసా, అందుకే అండి నేను ఎందుకు భయపడాలి? నరుమాత్రులు ఏం చేస్తారు? జీవం గల దేవుడే మనతో ఉన్నప్పుడు ఈ లోక మనుషులు ఏం చేస్తారు? శరీరాన్ని బాధ పెడతారు, శరీరాన్ని హింసిస్తారు, మానసికంగా తొందర కలిగి చేస్తారు. కానీ ఆత్మని ఎవరేం చేయలేరు, ఆత్మ దేవుని దగ్గరికి చేరాలి. కాబట్టి ప్రతినిత్యం పాటలు పాడుతూ స్తుతిస్తూ దేవుని ఆరాధించినప్పుడు కష్టాల్లో ఆరాధించాలి. అందుకే నేను చెప్తాను, పాటలు పాడతాను, భయపడకని చెప్తాను. ఎందుకో తెలుసా అమ్మ, నేను అనుభవిస్తున్నా కాబట్టి ఎన్నో శ్రమలు, బాధలు, ఇబ్బందులు ఎన్నో కలుగుతూ ఉంటాయి, కానీ నా జీవం గల దేవుడు నాతో ఉన్నాడని. ఎల్షద్దాయి సర్వశక్తి గల దేవుడిని అన్నాడు ఆయన. అబ్రహాముతో అన్న దేవుడు ఈరోజు నీతో నాతో అంటున్నాడు. నేను పునరుత్థానుడైనానమ్మా, చెప్పు శిష్యులకు చెప్పు. శిష్యులు పోయి లోపల దాగున్నారు, పోయి చెప్పు అన్నాడు స్త్రీకి మగ్ధలేని మరియకు. దేవుడు వార్తను అందించినాడు. ఈరోజు ఆ వార్త నీకు అందిస్తున్నాం అందరం. అనేక మంది టీవీలో అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు, పునరుత్థాన శక్తిని నువ్వు పొందుకోవాలని ఇష్టపడతాను. నా ప్రియబిడ్డ, వేదనతో ఉన్నా బాధతో ఉన్నా ఏమి భయపడుకో, యేసయ్య నీతో ఉన్నాను. అందుకే అంటున్నాడు యోహాను సువార్త 20వ అధ్యాయం మనం చదివితే, మగ్ధలేని మరియ పెందల కడనే లేచింది. పెందల కడనే లేచి ప్రభువుని పాతి పెట్టిన స్థలం చూసిందట, ఆ సమాధిలో ఉంచిన స్థలం చూసింది, యేసును వెంబడించింది. 7 దెయ్యాలు ఎప్పుడైతే పోగొట్టినాడు, 7 దెయ్యాలంటే స్త్రీలలో చాలా దెయ్యాలు ఉంటాయి. దెయ్యం అంటే నిజంగా తలెరబోసుకునే దెయ్యాలు కావమ్మా, ఎన్నో దెయ్యాలు. ఊరికే చెడ్డ మాటలు చెప్తుంటాం, ఇతరులకి ఉన్నాయి లేని అన్నీ చెప్తూ ఉంటాం, అవన్నీ దెయ్యంతో సమానమే. ప్రభు కొరకు సాక్షిమయం. ఇద్దరు కూర్చున్నామంటే ముసలమ్మ ముచ్చట్లు, టీవీ గురించో సినిమా గురించో, మరి అక్కడ బాగున్నది ఇక్కడ బాగుంది అవే మాట్లాడుకుంటారు. నా భర్త ఇట్లా, నా పిల్లలు ఇట్లా, నా భార్య ఇట్లా మాట్లాడుకుంటుంటారు. కానీ ప్రభు గురించి ఎప్పుడైనా మాట్లాడినవా?
మగ్ధలేని మరియ పెందల కడిని వచ్చింది సమాధి దగ్గరికి. ఆయనను వెతుక్కుంటొచ్చింది. ఎప్పుడైతే దేవుడు 7 దయ్యాలని వెళ్ళగొట్టాడో తనకున్న దాంతో యేసును వెంబడించింది. యేసుతో ఉన్నది ఈ కల్వరి ఆ సిల్వలో కూడా అక్కడే ఉన్నట్లు మనం చూస్తున్నాం బైబిల్లోను. సువార్తల్లో రాయబడింది యేసును వెంబడించిన స్త్రీలో తనకున్న దాంట్లో పరిచర్య కొరకు ఆమె వినియోగించినట్లు కూడా మరి డబ్బు ఇచ్చినట్లు కూడా మనం చూస్తున్నాం. అంత వరకు వెంబడించింది ఉపచారం చేసింది. లూకాసువార్త 8:13 వచనంలో ప్రభు ఆమెను ముట్టి 7 దయ్యముల బారిన ఆమెను విడుదలనిచ్చాడు. ఆస్తితో తన ఆస్తిని ప్రభు పరిచర్య కొరకు వినియోగించింది. హల్లెలూయా. నువ్వేం చేస్తున్నావో ప్రభు కొరకు పరిచర్య కొరకు ఏం చేస్తున్నారు మీరు? ప్రాణం ఇచ్చిన దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు, ఆయన పోలికగా నిన్ను సృజించిన దేవుడు, ఆయన బాగు చేయలేడా? ఆయన ముట్టలేడా? ఎల్షదాయిన్ అన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడిని, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అంటున్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు నాయన, అందుకే అంటున్నాడు అపనమ్మ కలగకుండా. అందుకే మరియతో అంటున్నాడు, మరియా నువ్వు నమ్మిన ఎలా దేవుని మహిమ చూస్తామన్నాడు. మనం ఆయన మహిమను చూడాలి, మనము నమ్మాలి. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. కాబట్టి నీ వేదనతో ఉన్నప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థించిన ఆయన, ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతం జరిగిస్తాడు. నా పట్ల ఎన్నో అద్భుతాలు జరిగించాడు, నా పట్ల ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. నాకు శ్రమలు లేవా? చాలా శ్రమలు, బాధలు, మాకు అన్యాయం చేశారు. అన్యాయం చేసిన వాళ్ళు కూడా మేము ప్రార్థన చేసాము. ఆయన అన్నాడు, ఊరక నిలుచుండి చూడన్నాడు. ఊరక నిలుచుండి చూసాం, ప్రార్థించినాం. బిషప్ గారు, నేను ఎంతో కన్నీటితో ప్రార్థన చేస్తాం తెల్లవారుజామున. మా శత్రువులను ఆయన తరుముతున్నాడు. హల్లెలూయా. ఇంకా తరుముతాడు ఆయన, ఎందుకంటే మనం నీతిగా బ్రతికినప్పుడు, మనం యథార్థంగా బ్రతికినప్పుడు, ప్రభు కొరకు మనం జీవించినప్పుడు, ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆయన మన కొరకు సాక్ష్యం ఇవ్వలేడా? మన కష్టాలను ఆయన తొలగించలేడా? మన బాధల్ని, ఇరుకుల్ని, ఇబ్బందుల్ని ఆయన విడుదల కలుగు చేయలేడా? కలుగు చేయగల గొప్ప సమర్థన మనతో ఉన్నాడు. అందుకే అంటున్నాడు ప్రభు, అంటున్నాడు మనం అంటున్నాం మగ్ధలేని మరియను వచ్చింది, పెందల కడిని వచ్చింది, చూసుకున్నది. ఆమె నమ్మింది కానీ నమ్మకం లేదు ఆమెకు. ప్రభు లేస్తాడని చెప్పాడు, ఆమె నమ్మలేదు. మళ్ళీ సుగంధ ద్రవ్యాలు తీసుకుని వచ్చింది. పెందల కడనే, నువ్వు పెందల కడలు వేస్తున్నావు ప్రభుని చూడాలని? మగ్ధలేని మరియ పెందల కడనే లేచింది. ఆ రాత్రి మరి శుక్రవారం రోజున పెట్టని చూసింది, కానీ ఆమె సమాధి దగ్గర చూసింది. ప్రతిదీ వెంబడిస్తూనే ఉన్నది ప్రభుని. ఎందుకో తెలుసా? ప్రభు ఆమె దయ్యాలను వెళ్ళగొట్టాడు. ప్రభువుని ఆమె ఎక్కువగా ప్రేమించింది, చాలా ఎక్కువగా ప్రేమించింది. రాని వారికి భయపడలేదు, అక్కడున్న వారికి భయపడలేదు, కానీ పెందల కన్నే సమాధి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి కూర్చుని ఏడుస్తుంది. మనం చూస్తున్నాం మరి యోహాను సువార్త 20వ వచనంలో, ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేని మరియ పెందల కడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండేట చూచాను. కనుక ఆమె పరిగెత్తుకొని సీమాను పేతున్న వద్దకు ఏసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని యొద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచురో ఎరుగమని చెప్పాను. కాబట్టి పేతురు ఆ శిష్యుడిని బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరిని కూడి పరిగెత్తుచుండగా పేతురు కంటే త్వరగా ముందుగా పరిగెత్తి సమాధి వద్దకు వచ్చి చూశాను. అక్కడ మరి మనకు తెలుసదంతా. అక్కడ సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండేటి ఆయన తల రుమాలు నారబట్టలు యుద్ధ ఉండక వేరుగా ఒక చోట చుట్ట పెట్టి ఉండేటి చూచాను. అప్పుడు మొదట సమాధి యుద్ధకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల్లో నుండి లేచి అగత్యమని లేఖను వారు ఇంకనూ గ్రహింపకై ఉన్నారు. లేస్తాడని ఆయన వాగ్దానం చెప్పాడు. నేను 3వ రోజున లేస్తానన్నాడు, నమ్మలేదు. కానీ వచ్చి చూశారు, ఏమి లేదనుకున్నారు. ఆ తర్వాత నమ్మినట్లు మనం చూస్తున్నాం. అంతటా శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయారు. పేతురు ఆ శిష్యుడు కూడా వెళ్ళిపోయారు, కానీ మగ్ధలేని మరియ మాత్రం వెళ్ళలేదు. ఎందుకో తెలుసా? నా ప్రభువుని నేను ఎక్కువగా ప్రేమించాను. నాలో ఉన్న చీకటి శక్తులన్నీ 7 దయ్యాలను ఆయన వెళ్ళగొట్టాడు. ఆమె ఆయనతో పరిచర్యలు జరిగిస్తుండగా ఆమె ఎన్నో అద్భుతాలు చూసింది ఆయన ద్వారా. కాబట్టి నా ప్రభు కొరకు నేను సాక్ష్యమిస్తాను, నా ప్రభువుని నేను విత్తుకుంటాను. ఇక్కడ మనం చూస్తున్నాం యోహాను సువార్త 20:11 అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచు నేను. ఆమె ఏడ్చుచు సమాధిలో ఏం చేస్తుంది? ఏడుస్తుంది. సమాధి దగ్గర భయపడ్డదా? అయ్యో నా ప్రభుని ఎవరు ఎత్తుకుపోయారనుకుని ఏడుస్తూ ఉన్నది, ఏడుస్తూ ఉన్నది. అప్పుడు మళ్ళా సమాధిలో వంగి చూసిన తర్వాత అక్కడ దూతలు, ఇద్దరు దేవదూతలు, తెల్లని వస్త్రము ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము నుంచబడిన స్థలములో
తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండట కనబడను. వారు, అమ్మా ఎందుకేడ్చున్నావు, ఎవరిని వెతుకుచున్నావు, అమ్మా ఎందుకేడ్చిచున్నావు అని ఆమెను అడగగా, ఆమె నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాటలు చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచిండుట చూచను గాని ఆయన యేసని గుర్తుపట్టలేదు. యేసమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలనుకుని, అయ్యా నువ్వు ఆయనను మోసుకొని పోయిన ఎడలా ఆయనను ఎక్కడ ఉంచుతువో నాతో చెప్పు, నేనును ఆయనను ఎత్తుకొని పోదు నేను చెప్పాను. హల్లెలూయా. చూసారా, ఎక్కడుంచావు నువ్వు చెప్పాయా, నువ్వు మోసుకుని పోయావు, నువ్వు ఎత్తుకుని పోయావా, నేను మోసుకుని పోతాను అంటుంది. ఎంత గొప్ప విశ్వాసం చెడు. ఏడుస్తుంది, పెందల కన్నే లేచింది, ప్రభుని చూడాలని ఆశతో సుగంధ ద్రవ్యాలు తీసుకొని పూయాలనుకున్నది, కానీ ప్రభు లేచిన లేఖనాలు మర్చిపోయింది, కానీ ప్రభు కొరకు వేచింది, ఏడుస్తున్నది. అందుకే ఆయన అంటున్నాడు, దేవదూతలు అన్నారు ఎందుకు ఏడుస్తున్నావమ్మా, ఆయన లేచిన్నాడు అన్నారు, ఆయన నమ్మకుండా ఏడుస్తూనే ఉన్నది. ప్రభు వచ్చాడు, ఆయన చూసింది, ఎందుకు ఏడుస్తున్నావమ్మా, ఎవరిని వెతుకుతున్నావు అని ప్రభు అడిగినప్పుడు, అయ్యా ఆయన తోటమాలనుకుందంట, ఆయన ఎక్కడుంచారో చెప్పయ్యా, నువ్వు ఎత్తుకొని పోయావా, నేను ఇప్పుడు ఆయనను మోసుకుని పోతాను, మోసుకుపోగలరండి చెప్పండి. ఆడామె మగ ఆయనను ఏసయ్యను దేవుణ్ణి లేపుకుని ఎత్తుకుపోతుందట. చూసారా, మోసుకొని పోతుందట. ప్రభు వాక్యాన్ని, నువ్వు ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, మరీ ఏ రీతిగా తిన్నదో, ఆయనను ఎత్తుకొని పోయినవా, ఎత్తుకుని పోదు నేను మోసుకుని పోతాను, ప్రభు సువార్తను నేను మోసుకుని పోయి అనేక మందికి సాక్ష్యం చెప్తానని నువ్వు అనగలవా, మరీ అన్నది, ఆయనను మోసుకొని పోతానంటుంది. ఎంత గొప్ప విశ్వాసరాలో చూడండి. అమ్మ ఎందుకు ఏడ్చున్నావు, ఎవరిని వెతుకుచున్నావని ఆమెను అడిగామే ఆయన తోటమాలనుకుని, అయ్యా నువ్వు ఆయనను మోసుకుని పోయిన ఎలా, ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పు, ఎక్కడ ఉంచావు ఆయనను నాతో చెప్పు, నేను ఆయనను ఎత్తుకొని పోదు నేను చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూనీ అని పిలిచాను. చూసారా, ఆయన పిలుపు స్వరమును విన్నది, మరియా అని. నువ్వెప్పుడైతే ఆయన దగ్గరికి వస్తావో కన్నీటి, నీకే శ్రమలున్నా బాధలున్నా ఏ ఇబ్బందులున్నా ఆయన పాదాల దగ్గరికి వచ్చి నువ్వు కన్నీరు కార్చి ఆయనను వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షం కాలేదా? ఆమె వెతికింది, పెందల కడనే వెతికింది, చీకటితోనే వెతికింది, శిష్యులు పారిపోయారు కానీ వెళ్ళిపోయారు, కానీ ఆమె అయితే సమాధి దగ్గర అలాగే నిలబడి ఉంది. నా ప్రియబిడ్డ వాక్యం ఏంటన్నా, నా ప్రియబిడ్డ నువ్వు ప్రభుని మోసుకొని పోవాలి, ప్రభు సువార్తను మోసుకొని పోవాలి, ఆయన కొరకు సువార్తను ప్రకటించాలి, ఆయన కొరకు జీవించాలి. ఎప్పుడైతే చేస్తావో దేవుడు నీతో మాట్లాడతాడు, అమ్మాని పిలుస్తాడు, నిన్ను పిలుస్తాడు. ఆమెను పిలవలేదా, మరియాని పిలవలేదా? ఈరోజు నిన్ను పిలవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఎప్పుడో తెలుసా, ఆయన కొరకు నువ్వు బ్రతికినప్పుడు, ఆయన కొరకు నువ్వు జీవించినప్పుడు. ఆయన అంటుంది, ప్రాణత్యాగం చేసిన ఆ దేవుణ్ణి ఎందుకే అన్నాడు లూకా సువార్త 23:27 వచనములు అంటున్నాడు. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తమును ఏడువుడు అంటున్నాడు. కాబట్టి మనము ఆయన కొరకు జీవించి ఆయనను వెతికినప్పుడు, ఆయన కొరకు మనం సాక్ష్యం ఇచ్చినప్పుడు, మరి ఎవరిని వెతుకుచున్నాను ప్రభు అడుగుతున్నప్పుడు, మరి సామెతల గ్రంథం 8:17 నన్ను ప్రేమించి వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుకొందరు, నన్ను ఎవరైతే ప్రేమిస్తారో నేను వాళ్ళని ప్రేమిస్తాను అంటున్నాడు, వారిని ఆస్తికర్తలుగా చేస్తాను అంటున్నాడు. నేను నన్ను వెతుకు, నన్ను జాగ్రత్తగా వెతుకు వారికి నన్ను కనుకొంటారంటున్నాడు. 28:9 ఆయనను వెతికిన ఎలా ఆయన నీకు ప్రత్యక్షమవును, నువ్వు ఆయనను విసర్జించిన ఎలా ఆయన నిన్ను నిత్యంగా త్రోసివేను. ఆయనను వెతకాలి. అందుకన్నాడు 20:13 మీరు నన్ను వెతికిన ఎలా పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎలా మీరు నన్ను కనుగొందరు, నన్ను నేను మీకు కనపరుచుకుందను. వెతకాలి. ద్వితీయోపదేశకాండం 4:29 నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎలా నీ పూర్ణ హృదయంతో నీ ఆ పూర్ణాత్మతోను వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. కీర్తనల గ్రంథం 14:2 వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచినారులను పరిశీలిస్తున్నాడు. విలాపవాక్యాలు 3:25 వెతుకువారు ఎలా ఆయన దయచూపువాడు, యెహోవా వెతుకువారు హృదయమందు సంతోషించదుగాక. మగ్ధలేని మరియా సంతోషించింది, ఆయనను వెతికింది, ఆయన ప్రత్యక్షమయ్యాడు, అమ్మ నేను లేచానని చెప్పమన్నాడు,
మొట్టమొదట సువార్త ప్రకటించింది ఆమెనే. నువ్వు దినాన్ని ఎలా ప్రకటించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు వెతుకు, ప్రార్థించు, కన్నీరు కార్చు, తప్పకుండా ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. నీ కష్టాలన్నీ, నీ చింతలన్నీ, ఆ మగ్ధులని మరి యొక్క ఏ దెయ్యాలైతే 7 దెయ్యాలు ఉన్నాయో అవన్నీ విడుదల కలిగి చేశాడు. ఈ రోజున నీకు ఏ శ్రమలు ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏ శ్రమలతో కుమిలిపోతున్నావో, ఇంకా నాకు మరణమే శరణ్యమని అనుకుంటున్నావేమో, కానీ నీ దేవుడు సజీవుడు, తప్పకుండా నీకు ప్రత్యక్షమవుతాడు, నిన్ను సంతోషపడతాడు. అందుకే దయచూపే దేవుడు. యోహాను సువార్త 3:36 కుమారుని యందు విశ్వాసం ఉంచి వాడే నిత్య జీవం కలవాడు, కుమారునికి విధేయుడు కాని వాడు జీవమును చూడడు, కానీ దేవుని ఉగ్రత వాడిని దీని మీద నిలుచును. నా ప్రియబిడ్డ, దేవుని కొరకు నువ్వు బ్రతకాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మరి నువ్వు ఆయన కొరకు జీవించేందుకే విధి నిర్ణయం కాకముందే జఫన్యా గ్రంథం 2:1 అంటున్నాడు, విధి నిర్ణయం కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే కూడిరండి, దేశంలో సాత్వికులు అయిన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులారా యెహోవాను వెతుకుడి. మీరు వెతికి వినయం గలవారే నీతిని అనుసరించినలా ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉగ్రత దినాన్ని నువ్వు దాచబడాలంటే మగ్ధులైన మరి ఏ రీతికి అయితే వెతికిందో ప్రభుని, ఆయనను చూసిందో, సంతోషపడిందో, ఆశీర్వాదాలు సువార్తను ప్రకటించమని నేను లేచానని ఏ రీతికి అయితే చెప్పాడు, ఇది నన్ను ప్రభు నిన్ను అంటాడు. ఆ కోపాగ్నికి నువ్వు బలి కాకుండా ఉండాలంటే, ఆ ఉగ్రత దినాన్ని నువ్వు దాచబడాలంటే ఆయనను వెతుకో. హృదయం అందు సంతోషం కలుగుతుంది. శ్రమలు, బాధలు ఉన్నాయండి, ఎప్పుడు కష్టాలు ఉన్నాయండి, భయపడకు, దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను నడిపిస్తాడు. అందుకే అంటున్నాడు రోమీలకు రాసిన పత్రిక 2:7 నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, దేవుని వెతుకువాడును ఒక్కడును లేడు. ఆయనను వెతకాలి, ఆయనను ఎప్పుడైతే వెతుకుతావో ఆయన ప్రత్యక్షమవుతాడు, ప్రత్యక్షమవుతాడు అన్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 3:1 మీరు క్రీస్తుతో లేపబడిన వారు అయితే పైన వాటిని వెతకండి. మనం పరలోకాన్ని వెతకాలి, పరలోకంలో మనం చేరాలి. ఈ లోకం శాశ్వతం కాదు, సెల్ ఫోన్లు కాదు, టీవీలు కావు, మనుషులు కాదు, ఏది కాదు, ఈ లోకం సంపాదన కాదు. కానీ నువ్వు పరలోకాన్ని వెతికినప్పుడు, ప్రభువుని వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. అందుకే అన్నాడు హెబ్రీలకు రాసిన పత్రిక 12:17 మనం చూస్తున్నాం, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వము నాకు అమ్మి వేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమానియు జాగ్రత్తగా చూసుకోండి. వ్యభిచారం, పాపం, దొంగతనం, మోసం ఇవన్నీ ఉన్నాయేమో, జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే ఉగ్రత దినాన్ని అవన్నీ నిన్ను దాచలేవు. కాబట్టి ఉగ్రత దినాన్ని నువ్వు దాచిపడాలంటే ఇవన్నీ నీలు ఏమైన కార్యాలైతే ఏమైతే ఉన్నాయో, ఆయనకు అయిష్టమైన ఏమైతే ఉన్నాయో అవన్నీ తీసివేసినప్పుడు ప్రభు కొరకు నువ్వు సాక్షిగా నిలబడతావు. అందుకే అన్నాడు విధి నిర్ణయం కాక మునిపే, ఆయన ఉగ్రత దినం రాక మునిపే నీలో ఆత్మను పెట్టిన దేవుణ్ణి స్తుతించి ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకన్నాడు వ్యభిచారి అయినను ఉండునేమానియు జాగ్రత్తగా చూచుకుని ఏషావా తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విరుచుతూ దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందిన అవకాశం దొరకక విసంచింపబడినని మీరు ఎరుగరా. కొలసీలకు రాసిన పత్రిక 3:10 మీరు క్రీస్తుతో కూడా లేపడబడిన వారం అయితే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు కుడి పార్శ్వమును కూర్చున్నాడు, పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడి. ఏలేనుగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మనం మృతి పొందుతాం కానీ మన జీవం ఆయన దగ్గర దాచబడింది, ఆయనతో లేపబడతాం, ఆయన కూర్చున్న పెట్టుకుంటాడు. అందుకే అంటున్నాడు మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్ష అయినప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతాం. హల్లెలూయా. ఆ మహిమలో నువ్వు ప్రత్యక్షపరచబడాలంటే నువ్వు ఆయనను వెతకాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఆయనను వెతికినప్పుడు, పరలోకముల కొరకు నువ్వు వెతికినప్పుడు ప్రభు నీకు ప్రత్యక్షమవుతాడు. అందుకే మొదటి పేతురు రాసిన పత్రిక 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారే మెలుకుగా నుండి మీరు విరోధి అయిన అపవాది గర్జించు సింహమలే ఎవరిని మృంగుచున్నాడని బ్రతుకుచున్నాడు. అందుకంటే రోమిలకు రాసిన పత్రిక 10:9 యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయం మంది విశ్వసించినలా నీవు రక్షించబడతావు. హల్లెలూయా. నా కొరకు మరణించినాడు, నా కొరకు దేవుడు లేచినాడు, మృతుల్లో నుండి తప్పకుండా నన్ను లేపుతాడని విశ్వాసంలో హృదయం మంది విశ్వసించితే
నువ్వు రక్షించబడతావు. హల్లెలూయా. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షింపబడను, ఉగ్రత దినాన్ని దాచిపెడతావు. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్నా నా ప్రిబిడ్డ, నువ్వు ఉగ్రత దినాన్ని దాచిపెడాలంటే ప్రభుని వెతకాలి, హృదయం మంది వెతకాలి, కన్నిటిని నాట్యంగా మార్చాలంటే ప్రభు కొరకు జీవించాలి. ఎప్పుడైతే జీవిస్తావో, ప్రభుని ఎప్పుడైతే వెతుకుతావో, హృదయం మంది ఎప్పుడైతే విశ్వసిస్తావో, నువ్వు రక్షించబడతావు. హల్లెలూయా. హల్లెలూయా. గొప్ప దేవుడు, మగ్దలేని మరియను రక్షించిన దేవుడు, ఆయన ప్రత్యక్షత నామకు కనపరిచిన దేవుడు, ఈరోజు నీకు కూడా అది చెప్పాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నేను లేచానని చెప్పయా? వేదనలు ఉన్నవారికి చెప్పు, కష్టాలు ఉన్నవారికి చెప్పు, నేను విడుదలను కలుగ చేస్తానని ప్రభు ఇది నా నిన్నతో మాట్లాడుతున్నాడు. నా ప్రియబిడ్డ, ఆయన కొరకు సాక్ష్యం ఇస్తావా? ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వాలని మనకు తెలుసు. ఆ కుండని మరి ఆ స్త్రీ, మనకు తెలుసు యోహాను సువార్త 4వ అధ్యాయం 29వ వచనంలో సమరయ స్త్రీ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చింది. నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు ఈయన కాడా అని ఆ ఊరంతా పరిగెత్తింది. తన పాప కుండని విడిచిపెట్టింది, పరిగెత్తింది. నేను ఆ స్త్రీ 28వ వచనంలో ఆ స్త్రీ తన కుండని విడిచిపెట్టి ఊరులోనికి వెళ్ళి మీరు వచ్చి చూడండి ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరు వారితో చెప్పింది. 39వ వచనము, నేను చేసినవని నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఇచ్చిన ఆ స్త్రీని చూచి, ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజంగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. హల్లెలూయా. 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 మరి నా ప్రియబిడ్డ ఆమె సాక్ష్యం ఇచ్చింది, మగ్ధలేని మరి సాక్ష్యం ఇచ్చింది. నువ్వు సాక్ష్యం ఇవ్వాలని ప్రభు ఈ దినాన్ని కోరుకుంటాడు. శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి. పేతురుకి శ్రమలు కలగలేదా? షడ్రక్ మేషక్ అభిజ్ఞలకు శ్రమలు కలగలేదా? దానియలకు శ్రమలు కలగలేదా? నీకు శ్రమలు, మనకి శ్రమలు, ఎన్నో శ్రమలు కలుగుతున్నాయి. ఆయన శ్రమ అనుభవించలేదా? లేచినాడు. ఆ వార్తను శ్రమలు అనుభవించే వారికి చెప్పండి. తప్పకుండా దేవుడు నీ పట్ల అద్భుత కార్యం చేస్తాడు. నువ్వు ఉగ్రత దినాన్ని దాచిపెడతావు. నీ కుటుంబం అంతా దాచబడాలంటే ప్రభు కొరకు వెతుకు. ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆయన హృదయమందుని విశ్వసించు, నోటితో ఒప్పుకో. దేవుడు అద్భుత కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు. ప్రార్థించుకుందాం. గొప్ప దేవుడు అయ్యా, జీవం గల దేవుడు, జీవించున్న దేవుడు, నీకు వందనాలు అయ్యా. నువ్వు మా కొరకు ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుతున్నావమ్మా అన్నావు. అయ్యా, నువ్వు తోటమాలని కొని ఆ మగ్ధలేని మరియా అయ్యా ప్రభుని వెతుకుని పోతే నాకు చెప్పయ్యా. నువ్వు మోసుకొని పోయేవేమో, ఎక్కడుంచేవేమో నాకు చెప్పయ్యా. నేను ఆయనను ఎత్తుకొని పోతానంటే నాయన అలాంటి విశ్వాసం మాకు దయచే. నీ సువార్తను మేము ప్రజలందరికీ చాటి చెప్పడానికి నాయన మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. మేము నీ కొరకు సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా ప్రభా మేముండుటకు నీ కృప చూపమని ప్రార్థిస్తున్నాం. అవును ప్రభా, మేము రక్షించబడాలయ్యా. ఆ ఉగ్రత దినాన్ని మేము రక్షించబడాలయ్యా. నీ కొరకు మేము జీవించాలయ్యా. అయ్యా, మా కుటుంబం అంతా జీవించాలయ్యా. నీకు మహిమ తెచ్చి బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి మమ్మల్ని బలపరచమని, ఏ వేదనతో, ఏ దుఃఖంతో, ఏ బాధతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారు వారందరినీ మీ ఆత్మతో నింపి వారి కష్టాలన్నింటినీ తీర్చి మీరు మహిమ పొందుకునమని ఏ సత్ పరిశుద్ధ నామమును బట్టి అడిగిన తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. మీ ప్రార్థన అవసరత కోరిన ఎడలా తప్పకుండా ఈ స్క్రీన్పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తాము. తప్పకుండా దేవుడు మీ పట్ల కూడా అద్భుతాలు జరిగిస్తాడు. నిరాశ పడకు, భయపడకు, దిగులు పడకు, కలవర పడకు. వీటన్నిటిని జయించిన పునరుత్థానుడైన సర్వశక్తి గల దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.